ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం తయారు చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అల్లర్లపై 2 రోజుల పాటు దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. 150 పేజీలతో కూడిన ఈ నివేదికలో సిట్ అధికారులు కీలక అంశాలు పేర్కొన్నారు. అలాగే పలు సిఫార్సులు కూడా చేశారు. పోలింగ్ రోజు ఆ తర్వాతి రోజు చెలరేగిన ఘర్షణల్లో మరణాలకు దారితీసే స్థాయిలో 2 వర్గాలు రాళ్లదాడికి పాల్పడినట్లు సిట్ పేర్కొంది. కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారని తెలిపింది. ఏపీ ఎన్నికల సందర్భంగా మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయని సిట్ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేటలో 10, మాచర్లలో 8, గురజాలలో 4, మొత్తంగా 22 కేసులు నమోదైనట్లు తెలిపింది. తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ కేసులకు సంబంధించి 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇందులో ఇప్పటి వరకు 124 మందిని అరెస్టు చేసినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. మిగతా వారిని కూడా అరెస్టు చేయాలని సూచించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో 728 మంది పాల్గొన్నారన్న ప్రత్యేక దర్యాప్తు బృందం వీరిలో 396 మందిని గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 91 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఇక ముందస్తు ప్రణాళికతోనే దాడులు జరిగాయని సిట్ పేర్కొంది. అయితే కేసుల దర్యాప్తు తీరులో లోపాలు ఉన్నాయన్న సిట్ ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపై సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే హింస జరుగుతుందని తెలిసి కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ డీజీపీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇక సిట్ అధికారులు అల్లర్లకు సంబంధించిన కేసులపై ఇకపై పర్యవేక్షణ కొనసాగించనున్నారు. ఇక కౌంటింగ్ పూర్తయ్యేలోపు మరో నివేదికను అందచేయనున్నారు. అలాగే 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలపైన సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో అందిస్తారు. సో శివ, ఏపీలో జరిగిన అల్లర్లకు సంబంధించి అటు సిట్ బృందం 150 పేజీల నివేదికను అధికారులకు అందచేయడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే అరెస్టులు చేసేందుకు కూడా నేటి నుంచే రంగంలోకి దిగుతున్నట్లు కూడా సిట్ పేర్కొన్నది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి శివ? మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాలో 4 నియోజకవర్గాల అధీన అల్లర్లపై సిట్ దాదాపుగా 2 రోజుల పాటు క్రింది స్థాయిలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపి 150 పేజీల నివేదికను ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 4 అంశాలని గుర్తించడం జరిగింది. ఒకటి, క్రింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయి వరకు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, అధికార పార్టీ నేతకి క్షేత్ర స్థాయిలో సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. 2, ఎక్కడైతే అధికార పక్షానికి సంబంధించి కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఒక సమాచారాన్ని ఎస్పీ స్థాయి అధికారికి చేరవేస్తే వెంటనే ఎవరైతే ఉన్నారో ఎస్పీ స్థాయి అధికారులు కీలకమైన పాత్ర పోషించారు. వీరు వెంటనే అధికార పక్షానికి సమాచారం ఇవ్వటం, తద్వారా అక్కడ హింసని ప్రేరేపించడం కానీ లేకపోతే ఏదైనా ఆయుధాలు లాంటివి పెట్టుకున్నప్పుడు వాటిని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయడం లాంటివి సంఘటనలు చేయడం జరిగింది. అలాగే 3 అంశానికి సంబంధించి కూడా రాళ్లు కర్రలతో ఒక మారణ హోమాన్ని తలపించారు. ఈ తలపించిన క్రమంలో కూడా ఎక్కడా కూడా కింది స్థాయి సిబ్బంది పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో వైఫల్యం చెందారనేది ప్రధానంగా కూడా వారు 3 అంశంగా పేర్కొన్నారు. ఇక 4వ విషయానికి సంబంధించి కూడా సక్రమమైన రీతిలో కోర్సుని ప్రవేశపెట్టడంలో అధికారులు విఫలమయ్యారు. ఎప్పటి నుంచో విధులు నిర్వహిస్తున్న సిఐలు కానీ ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ ఆ మండల గ్రామ నియోజకవర్గ స్థాయిలో ఏదైతే అత్యంత హై సెన్సిటివ్ విలేజెస్ ఉంటాయో వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులు సక్రమంగా నిర్వహించకపోవడంలో కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఈ 4 అంశాల నేపథ్యంలోనే అక్కడ గొడవలు అల్లర్లు జరగడానికి కారణమయ్యాయి. ఇప్పటికైనా సరే సక్రమమైన రీతిలో దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పి కూడా అందులో అయితే అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. జరిగిన అల్లర్లను మాత్రం చిట్టు చాలా తీవ్రమైన పరిణామాలుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే పలువురు పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పలువురు పోలీసు అధికారులపై కూడా అరెస్టు వేటు పడే అవకాశాలు అయితే తెలుస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే సిట్ అంటే మాత్రం ప్రస్తుతం పోలీస్ శాఖ షేక్ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దాదాపుగా
1370 మందిపై నాలుగు నియోజకవర్గాల పరిధిలో కేసులు నమోదు చేస్తే కేవలం 150 మంది లోపే అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తే ఇక పోలీసుల విచారణ ఇప్పటివరకు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చని చెప్పి సిట్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే సిట్టు ప్రతి కేసులో కూడా స్వయంగా దర్యాప్తు చేస్తూ అరెస్టులు చేయటం, అలాగే రిమాండ్లకు పంపించడం, అలాగే ఇప్పటివరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విషయానికి సంబంధించి అదనపు సెక్షన్లు యాడ్ చేయడం కోసం కూడా కోర్టులో మెమో దాఖలు చేయాలని చెప్పి కూడా కింది స్థాయి సిబ్బందికి సిట్టు అధికారులు సూచనలు చేయడం జరిగింది. అరెస్టుల నుంచి వేగవంతం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే దాదాపుగా ఏదైతే ఈ 1370 మందికి సంబంధించి 150 మంది అరెస్టు పోతే దాదాపుగా 600 మందిని ఎక్కడైతే మీ రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించి మూడు జిల్లాల పరిధిలో 600 మంది నిందితుల్ని ఇంకా గుర్తించే పనిలోనే పోలీసు అధికారులు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీరందరినీ పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపడంతో పాటు తక్షణమే ఛార్జ్ షీట్ వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.